హాయ్ ఫ్రెండ్స్, ప్రభా గల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈనాటి కోటి ముఖ్య అంశాల్లో ఆల్ట్రా పెట్రోల్ ధర 200 పిల్స్ కు పెరిగినట్లు, అలాగే పీసీఆర్ పరీక్ష 9 కేడీలకి తగ్గించినట్లు, అలాగే కువైట్ అవగాహన మలయాళం బూస్టర్ డోసు ఒక వీడియో అయితే విడుదల చేసింది. మరి ఆ విషయాలు తర్వాత మనం ఇక్కడ గమనించినట్లయితే కోవిడ్-19 కేసులు దాదాపు 500 దాటినట్టుగా తెలియజేస్తున్నారు. మరి ఈ వివరాల్లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ ఫాలో చేయగలరు. మరి మొదటిగా మనం గమనించినట్లయితే పీసీఆర్ పరీక్ష గురించి చూద్దాం. వచ్చే ఆదివారం నుంచి పీసీఆర్ పరీక్ష ధర 9 దినార్లకు మించకుండా తగ్గిస్తూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సర్క్యులర్ జారీ చేసింది. మెడికల్ లైసెన్సింగ్ కమిటీ నిర్ణయం ఆధారంగా పీసీఆర్ పరీక్ష ధరను తగ్గించడానికి ఆసుపత్రులు, క్లినిక్లు, ప్రైవేట్ మెడికల్ సెంటర్లు మరియు ల్యాబొరేటరీల డైరెక్టర్లకు సర్క్యులర్ జారీ చేయబడింది. వచ్చే ఆదివారం నుండి పీసీఆర్ పరీక్ష ధర 9 దినార్లకు మించకూడదంటూ వాళ్ళకి ఉత్తరాలు జారీ చేసినట్టుగా మనకి ఇక్కడ వాళ్ళు తెలియజేస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే గతంలో 24, 27 ఇట్లా చాలా ఎక్కువగా ఉన్నది. అలాంటిది పీసీఆర్ పరీక్ష అనేది ఇప్పుడు 9 దినార్లకు రావడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే మరొక విషయం మనం ఇక్కడ గమనించినట్లయితే రోజువారీ కోవిడ్ కేసులు 500 దాటాయంటున్నారు. మరి వివరాలు కూడా చూద్దాం. కువైట్లో గత 24 గంటల్లో 554 కొత్త కరోనా వైరస్ కోవిడ్-19 కేసులు నమోదు కావడంతో కువైట్లో రోజువారి కోవిడ్ సంఖ్యలు 500 దాటాయి. దేశంలో నమోదున్న మొత్తం సంఖ్యల కేసు 416,631కి చేరుకుంది. గత 24 గంటల్లో ఇన్ఫెక్షన్ కారణంగా ఎటువంటి మరణాలు నమోదు కాలేదు. ఇంటెన్సివ్ కేర్లో విభాగాల్లో వైద్య సంరక్షణ పొందుతున్న వారి సంఖ్య 4కు చేరుకోగా కోవిడ్ వార్డుల్లో రోగుల సంఖ్య 24. అదే సమయంలో నిర్వహించిన పరీక్షల సంఖ్య 24,297 మందికి అయితే డిసెంబర్ 31 నాటికి ఈ రోజుకి ఒక భారీ సంఖ్యలోనే చెక్ చేసినారు. కానీ అయినప్పటికీ కూడా సంఖ్య పెరిగింది. ఇంతవరకు మనకు 15, 20, 30 అట్లా 40 వచ్చేది, అట్లా కొద్ది కొద్దిగా అయితే మొత్తానికి ఇది వాస్తవంగా చెప్పాలంటే మళ్ళీ రీగా అంటే మళ్ళీ కొత్త ఎంట్రీగా ఇచ్చినట్లుగా మరి భారీగా పెరుగుతూ ఉంది ఈ సంఖ్య. ఒకవేళ ఒక యొక్క కూల్ సమయం కావచ్చు, లేక బహుశా జనాలు ఎక్కువగా తిరగడం వల్ల కూడా కావచ్చు. మరి ఏది ఏమవుతుంది చివరికి, మరి పూర్తిగా తగ్గిపోయింది అనే అవకాశం వచ్చేసరికి మనం మళ్ళీ పెరుగుతున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు మరీ కఠినంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. దేవుని దయవల్ల ఇంకా తగ్గాలని కోరుకుందాం. మరి ఇంకొక విషయం మనం ఇక్కడ గమనించినట్లయితే పెట్రోల్ ధర 200 పిల్స్కు పెరిగింది. ఆర్థిక మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న వివిధ రకాల సబ్సిడీలను పరిశీలించే కమిటీ ఆల్ట్రా 98 ఆక్టెన్ గ్యాసోలేషన్ ధర ప్రస్తుతం 180 పిల్స్కు బదులుగా 200 పిల్స్కు సవరించాలని నిర్ణయించింది. కొత్త ధర జనవరి 1 నుంచి మార్చి 31, 2022 వరకు అమల్లో ఉంటుంది. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి అంటే 3 నెలలు ఉన్నట్టుగా తెలియజేస్తున్నారు. మరి ఈ 3 నెలల తర్వాత ఈ 200 పిల్స్ కంటిన్యూగా ఉంటుందా, లేక 180 పిల్స్కే వచ్చేస్తుందా, మరి తగ్గిస్తారా, అంతకుమించి పెంచుతారా అనే విషయాలు అయితే మనకు ఇంకా రావాల్సింది. తర్వాత అప్డేట్లో చూద్దాం. తర్వాత మరొక విషయం చూసినట్లయితే కువైట్ ప్రభుత్వం మలయాళంలో బూస్టర్ డోస్ అవగాహన వీడియోను విడుదల చేసింది. అంటే బూస్టర్ డోస్ యొక్క ఫలితాలు ఏంటి, ఒకవేళ బూస్టర్ డోస్ వేసుకోకుంటే ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని అయితే వాళ్ళు మలయాళంలో వీడియో రికార్డింగ్ చేసి అయితే వదిలారు. మరి ఇక్కడ న్యూస్లో ఏమని తెలియజేశారు అనేది మనం చూద్దాం. మీరు వీడియోను కూడా గమనించవచ్చు మీ స్క్రీన్ ప్లే మీద. బూస్టర్ డోస్ తీసుకోవడంపై అవగాహన కల్పించేందుకు కువైట్ ప్రభుత్వం కమ్యూనికేషన్ కేంద్రం మలయాళంలో అవగాహన వీడియోను విడుదల చేసింది. దాని అధికారిక ట్విట్టర్ ఛానల్లో విడుదల చేసిన వీడియో ప్రభుత్వ కమ్యూనికేషన్ కేంద్రం ప్రతి ఒక్కరూ బూస్టర్ డోసును త్వరగా తీసుకోవాలని కోరింది. ప్రభుత్వం విడుదల చేసిన 2వ వీడియో ఇది. అంతకు ముందు కేంద్రం అరబిక్లో అవగాహన కేంద్రాన్ని విడుదల చేసింది. ప్రవాసులకు అవగాహన కల్పించేందుకు అనేక ఇతర భాషల్లో వీడియోలను విడుదల చేయాలని భావిస్తున్నారు. తాజా నివేదిక ప్రకారం కువైట్లో దాదాపు 450,000 మంది తమ బూస్టర్ డోస్ పూర్తి చేశారు. మనం గమనించినట్లయితే చాలామంది బూస్టర్ డోస్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. అలాగే కొంతమంది తెలియని వాళ్ళు, కొంతమంది భయపడే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళంటి వాళ్ళ కోసం ఒక అవగాహన వచ్చేదానికోసం అన్ని భాషల్లోనూ వాళ్ళు వీడియోలు తయారు చేసి విడుదల చేయాలనే ఒక ఆలోచనలో ఉన్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి ఎవరైనా సరే మీరు బూస్టర్ డోస్ తీసుకోని వాళ్ళు తప్పకుండా తీసుకోండి. చాలా చోట్ల మీకు అనుకూలంగా ఉంది, కొన్ని చోట్ల అయితే ఆన్లైన్లో ఉంది, మరొక చోట అయితే
ఫ్రీగా కూడా ఉంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా బూస్టర్ డోస్ తీసుకుంటే మీరు ఒకవేళ సాపర్ పోవాలన్నా అక్కడి నుంచి రావాలన్నా కువైట్కి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటాయి అన్నమాట. అందులోనూ కువైట్లో 3 డోసులు పూర్తి చేసుకున్న వాళ్ళకైతే ఇంకా సూపర్గా ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.